అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. ఈ రోజు ముస్తాబాద్ మండలం చీకోడ్ బదనకల్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుంచి నాయకులు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన గ్రామస్తులను మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కొప్పు రమేష్, పిఎస్ఎస్ డైరెక్టర్ కరెండ్ల కొండలరెడ్డి, గజల రాజు, ఉచిడి బాలరెడ్డి, గుండెలి శ్రీనివాస్, రాజు అమరేందర్ రెడ్డి, సాయి నిరంజన్ రెడ్డి, కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చీకో గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది. మరి ముఖ్య అతిథులుగా మరి సిరిసిల్ల నియోజక ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్న గారు హాజరై మరి జెండావిష్కరణ చేసి మరి ప్రజలకు ఇలా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చగా వాళ్ళు ప్రభుత్వాలు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మరి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ముందు ఏం చేస్తా అని హామీ ఇచ్చింది, మరి రాష్ట్ర ప్రభుత్వము ఏం చేస్తా అని మాట తప్పింది అనేటువంటి అంశాలన్నీ కూడా ఇలా ప్రజలకు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మరి ఇలా తెలంగాణ ఏ ఉద్దేశంతో ఏర్పడదో ఆ విధానాలన్నీ పక్కకు పెట్టి మరి ప్రజా వ్యతిరేక విధానాలని చేపడుతుంది. ఇలా ఇంటికో ఉద్యోగం అనే ఉద్యోగాలు లేవు. ఏదో అరకొరగా టీఎస్పీఎస్ పెట్టి లీకేజ్ పెట్టి 30 లక్షల విద్యార్థులతో బలిదానాలు ఇలా ఇంటర్ విద్యార్థుల బలిదానాలు. ఈ విధంగా చూస్తే ఇలా రాష్ట్రంలో పెన్షన్లు లేవు, కొత్త రేషన్ కార్డు లేవు, డబుల్ బెడ్రూమ్లు లేవు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన చెప్పినటువంటి మాటలు చాతాడంతున్నాయి. మరి చేసింది మోచేదంత అధగతం కూడా చేయలేదు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో మేము వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మరి ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుందో ఆ మాటను తప్పకుండా నెరవేరుస్తుంది. ఇలా రైతులకు ఇలా ఛత్తీస్ ప్రభుత్వం ఏ విధంగా 2600 రూపాయలు 600 రూపాయల బోనస్తో వడ్డుకుంటారు. మరి ఇక్కడ రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ గారు మరి వరంగల్ సభలు నిర్ణయించడం జరిగింది. రైతులకు అన్యాయం అవుతుంది. మరి 2600 రూపాయలు వడ్డకియ్యాలి, పత్తికి 10,000 ఇవ్వాలి, ఇచ్చి 15,000 ఇవ్వాలి క్వింటాలకు. ఇలా రైతు రాజు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో రావాలి. మరి ఇలా పేద ప్రజలకు కూడా ఇండ్లు ఇస్తలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందో అది అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, కోడళ్ళ కొడుకు ఎక్కడ ఉంటాడు అని చెప్పి మాయం మాటలు చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా ప్రతి ఇంటికి కూడా 5 లక్షల రూపాయలు పేద ప్రజలకు ఇల్లు ఇచ్చి ఇల్లు నిర్మాణం ఒకటి, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, ఈ విధంగా అనేటువంటి
రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవందరూ ప్రజలందరూ గ్రహించాలి. ప్రజలు కూడా చర్చ ఓటర్ల దగ్గర చర్చించాలి. ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు న్యాయం అవుతుందో ఒక్కసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా పెద్ద మనసులు కూడా అందరూ ఆలోచన చేయాలి ఓటర్ల కాడ. ఎందుకంటే పెద్ద కొడుకు 2000 పింఛన్ గురించి ఆలోచిస్తారు. మరి ఇలా ఇంట్లో ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే దాదాపు 40-50 రూపాయలు వస్తాయి. అందరు పోషించగలటువంటి శక్తి ఉంటుంది. మరి ఇలా ఈ తెలంగాణలో ఓన్లీ బెల్ట్ షాపులు తప్ప ఏం కూడా ఇలా గ్రామ గ్రామాలు బెల్ట్ షాపులు తెరిచిన తప్పితే ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ప్రజలు నక్కేట ముస్తున్నటువంటి ప్రభుత్వం అధిక ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది గురవుతారు. మరి వచ్చే ఎన్నికల్లో 2024 ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ధరలు కానీ ఉద్యోగాలు కానీ ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము చెప్తా ఉన్నాం. చీకోడు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసుకొని అనేక మంది పెద్దలు ఇంతమంది ఇంత పెద్ద ఇంత వయసులో ఉన్న పెద్దలు కూడా అదే మాదిరి యువకులు కూడా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పి వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో మన నీళ్లు మనకుంటాయి, మన నిధులు మనకుంటాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయనే ఉద్దేశం కొద్ది ఆ రోజు అనేక మంది విద్యార్థులు యువకులు బలిదానాలు చేస్తున్నారు. ఆ బలిదానాల ఫలితమే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో చాలామంది దబ్బండ వర్ణాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చాలామంది ఆ రోజు ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ తల్లుల యొక్క కడుపుకోత ఆపాలని చెప్పి తెలంగాణ బిడ్డల ప్రాణాలు కాపాడాలని చెప్పి రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఇలా ఏమైతాయా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈయనగాకి నక్కల పాలు చేసినట్టు అయింది. తెలంగాణ పెద్ద బతుకులన్నీ కూడా వీరే మీదకపోయిన పడ్డట్టు అయింది. ఇలా ఆ రోజు శాంతాడంత మాటలు చెప్పిండు కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక అల్లుడస్ తీయడం అంటారు, బిడ్డస్ తీయడం అంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇంతంత కాంగ్రెస్ పార్టీ ఇందిరా మిల్లు అని టిక్కి ఉన్నాయి, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఇంకా భయపెచ్చు. కేటీఆర్ గారు ఈ ప్రాంతానికి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ కేటీఆర్ గారు చీకోడు గ్రామానికి దత్తత తీసుకున్నాడు. దత్తత ఏమైందా అంటే అదంతా ఉత్తదే అయింది. అలా చీకోడు గ్రామంలో ఎక్కడేసిన దొంగలు అక్కడనే ఉంది. అలా ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఇక్కడ రైతుల దళిత బంధు వచ్చిందా ఎవరికైనా? లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా? ఇలా ఈ ఊళ్ళో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఇలా మహిళలకు పావులాబట్టి వచ్చిందా? గ్యాస్ సిలిండర్ నా 1265 దాకా లేదా? ఇలా చెప్పుకుంటా పోతే శాంతాడు అంత ఉన్నాయి. ఇలా ఇలా మీదికి రాగానే ఎలక్షన్లు రాగానే ఇక పూర్ణం వచ్చినట్టు కేటీఆర్ గారు వస్తారు, కేసీఆర్ గారు వస్తారు, అమలు కానీ హామీలు అన్ని చెప్పుకుంటూనే పోతారు. ఇక తుపాకీ రామని కంటే ఎక్కువ తుపాకీ రామడన్న పాపం పొట్ట పోసుకోవడానికి అని చెప్తారు. అనేక మాటలు ఇంత పొట్ట చెప్తే మనం నవ్వింది అంతా పువ్వు పెడతాం. కానీ మనం ఓట్లు వేసిన పాపానికి ఆయన మాటలు చెప్తాడు కదా, ఏదో ఓన్లే నవ్వుకున్నాం కొంచెం సేపు అని ఓట్లు ఎత్తే ఇలా ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటిన తర్వాత బోడమల్లప్ప చందంగా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇలా చీకోడు గ్రామంలో కూడా ఇలా పుట్టిన బిడ్డకు కూడా 130,000 అప్పు నెత్తి మీద పెట్టిన వైనం ఇలా కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. ద్వారా ఇవాళ కుటుంబ సభ్యులకు మాత్రం మంచి నౌకర్లు ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాడు. దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలి. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఏదో ఆ రోజు మాయ మాటలు చెప్తే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కూడా కొట్టాడండి కదా అని చెప్పి ఒకసారి రెండు సార్లు గెలిపించడం ఇవ్వాలి. ఇలా మూడోసారి కూడా గెలిపించడం అప్పుడు నేను కేటీఆర్ గారిని ఇక్కడ కానీ ఎక్కడేసిన కుమారు అక్కడే ఉంది. ఇలా ఒక్కటి మాత్రం వాస్తవం, కేసీఆర్ గారు కేటీఆర్ గారు రాష్ట్రాన్ని దోసుకుంటుంటే మన దగ్గర ఉన్న కొంతమంది పరిస్థితుల్లో దశాబ్ద కాలం పేరు మీద ఉన్న 10 సంవత్సరాల పరిపాలనలో 10 సంవత్సరాలు కాలే 9 సంవత్సరాలు అయింది, కానీ 10 సంవత్సరాల పాలన పేరు మీద ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక 100 సంవత్సరాల సరిపడ దోచిపెట్టుకొని దాచుకున్నాడు ఇలా కేసీఆర్ గారు. ఈ పక్కన పుట్టిన బిడ్డ కాదు, కేవలం రాజకీయం కొరకు ఇక్కడికి వచ్చిన తెలంగాణ ఉద్యమం పేరు మీద గెలిపించుకున్నాం. తెలంగాణ ఉద్యమం పేరు మీద గెలిపించిన పాపానికి ఈ ప్రాంతంలో కొత్త శిష్టాన్ని లేవని తెలియాలని ఎక్కడ లేని విధంగా పిరిసిల్ల నియోగవర్గంలో కానీ నేరల పాత నేరల నియోగవర్గంలో కానీ ఎక్కడ కానీ ఇసుక దందాలు నడవలే, ఇసుక మాఫియాలు నడవలే, అప్పుడు ఇలా ల్యాండ్ మాఫియాలు జరగలే, లిక్కర్ మాఫియాలు జరగలే, చేనేత మాఫియాలు జరగలే. ఎంతమంది ఉండే నక్సలమైన భూమికి ఉన్నప్పుడు కూడా పోలీసులు అరాచకాలు అత్యుత్యాలు ఈ విధంగా జరగలే. పెద్ద మంది పాత పార్టీలు కూడా ఇంత పెద్ద అత్యుత్యాలు చేయలేయాలా? ఇలా అందుకే చాలామంది పెద్దలు ఇటువంటి అందరూ కూడా ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అవుతామని వచ్చినాం. ఎందుకంటే ఇలా మేము చూసినాం ఆ రోజు తెలంగాణ వస్తే మా పిల్లలందరూ కూడా తెలంగాణ కూడా కొట్లాడుతున్నారు, తెలంగాణ వస్తే మా పిల్లల బతుకులు బాగుపడతాయి కావచ్చు అని చెప్పి వాళ్ళందరూ కూడా సైలెంట్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా కొంచెం వెనకేసి అడుగు, ఎందుకంటే మా పిల్లల బతుకులు బాగుపడితే మాకే మంచిది కదా అని చెప్పి. కానీ ఇలా వాళ్ళు కూడా చూసి తెలుసుకున్నారు. ఇలా
తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేదు చిప్పనే చేతికొచ్చింది తప్ప ఇలా తెలంగాణ రాష్ట్రంలో మా పిల్లల బతుకులు బాగుపడలేదు కాబట్టి ఏమన్నా కేటీఆర్ కుట్ర మొదలుపెట్టింది నేను ఓడిపోతేట్లా అని చెప్పి అంటే ఓడిపోదాం తెలుసుకుంది ఆయన ఇక్కడ సిరిసిల్ల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు మా మాటలకి నమ్మే పరిస్థితిలో లేరు మా తుపా గ్రామీణ మాటలు అన్నీ కూడా ప్రజలకి నమ్మి మమ్మల్ని విశ్వసించే పరిస్థితిలో లేరని చెప్పి ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారికి అర్థమైన తర్వాతనే కేటీఆర్ గారు మొన్న మాట్లాడి నేను ఓడిపోతేట్లా అని చెప్పి అనుకుంటూ ఏమన్నాడయ్యా అంటే ఇలా నేను ఓడిపోతే మీకు అన్ని పథకాలు రావట పథకాలు నీ అయ్యా సొమ్మ నీ జీవులకే ఇస్తున్నావు ఏమన్నా పథకాలు అనేటి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలకు ఒక అవసరాలకు అనుగుణంగా ఇలా ధరల పెరుగుదలను అనుసరించి ఇలా పథకాలన్నీ కూడా ఎక్కడికి ఎక్కడ పెంచుకుంటే పోతూనే ఉన్నాం ఇలా మేము 2000 రూపాయలు ఇస్తామంటే పథకాలు నువ్వు 2016 ఇస్తావు ఇలా మేము నిరుద్యోగ భృతి 3000 ఇస్తామంటే 3016 ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపాన పోలేదు ఇవాళ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అందుకే ప్రజల పార్టీ ప్రజలకు అనుకూలంగా ఉంటుంది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అది బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా మీరందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి వచ్చినందుకు మీ అందరు కూడా పేరు పేరున తెలుసుకోండి నమస్కారం చేస్తూ మీరు పత్తురండి మీ పత్తురండి నా అపరం చేవారండి నేను అరటిపండు గుర్తు మీద పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా మా ఊరు బిడ్డనే పోటీ చేస్తుంది అనుకొని నన్ను కడుపున పెట్టుకొని కాపాడిన సంగతి నేను నా జీవితంలో మర్చిపోలేను ఎందుకంటే మీకు నా మీద హక్కు ఉంటుంది నా మీద మీకు ఎంత హక్కు ఉంటుందో మీ మీద కూడా నాకు అంతే హక్కు ఉంటుంది కాబట్టి దయచేసి రాబోయే కాలంలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జనవరి లోపల ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది మన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు రాష్ట్రం అంతా కూడా మీరు కూడా ఆ మార్పులో భాగస్వాములై ఇలా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వచ్చిన కేటీఆర్ గారికి ఒక గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు తెలుసుకుంటున్నాను.